Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kanna ika party vetadame migilinda BJP senior neta Kanna Lakshmi Narayana vyavaharam ippudu Andhra Pradesh rajakeeyalalo hot topic ga marindi. Ayana vyavahara shaili aa party netalu karyakartallone anumanalaku taavichela undi. Kanna BJPని వేడడం ఖాయమనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. కన్నా తీరును గమనిస్తే వచ్చే 2024 ఎన్నికలలో పోటీ చేయడం, ఆ ఎన్నికలలో తాను తప్పనిసరిగా గెలుపొందడం లక్ష్యంగా ఆయన ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలక నేతగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను ఆయన చాలా దూకుడుగా వ్యవహరించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తీరులో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నికైన తర్వాత నుంచి బీజేపీలో కన్నాకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇది కన్నాను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని గతంలో 2-3 సార్లు ఆయన బహిరంగంగా వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే రాబోయే ఎన్నికలలో బీజేపీ సింగిల్గా పోటీ చేస్తే మాత్రం రాష్ట్రంలో ఏ స్థానంలోనూ గెలిచే అవకాశాలు లేవని భావిస్తున్న ఆయన, పొత్తులకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీ నుంచి అయినా ఈసారి బరిలోకి దిగాలని కన్నా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన అభిమానులు కార్యకర్తల వద్ద పదే పదే ప్రస్తావిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ 4 సార్లు గెలుపొందిన పెదకూరపాడు నియోజకవర్గం ఆయనకి ఎంతో కీలకమైన ప్రాంతం. ఆయనకు అక్కడ పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. ఇప్పటికీ ఆయన అభిమానించే నాయకులు అక్కడున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీలోని పెదకూరపాడు నేతలంతా పెదకూరపాడులో భేటీ అయ్యారు. ఈ భేటీలో వీరంతా కలిసి బీజేపీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత కన్నా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఆయన బీజేపీలోనే కొనసాగుతారా, జనసేనలో చేరతారా, లేక టీడీపీలో చేరతారా అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీకి కన్నా లక్ష్మీనారాయణ గైర్హాజరు కావడం గమనార్హం.